సింహరాశి వారికి ఈ వారంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ షష్టంలో ఉన్నటువంటి బుధుడు, అట్లాగే షష్టం సప్తమంలో సంచరించేటటువంటి చంద్రుడు వీళ్ళిద్దరూ కూడా బాగా అనుకూలంగా ఉన్నారు. కావున ఇక్కడ బుధుడు అట్లాగే చంద్రుడు వీళ్ళిద్దరూ బాగా ఈ సింహరాశి వారికి అనుకూల సంచారంలో ఉన్నారు. ఆర్థిక పరంగా మనం తీసుకున్నట్లయితే కనుక మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి. ధనలాభం, ధనయోగం బాగా కనిపిస్తుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కార్య జయం ఉంటుంది. మీరు ఎటువంటి పనులు చేయాలనుకున్నా సరే, ఎటువంటి మీ వర్క్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలన్నా, వ్యాపారంలో ఎటువంటి డీలింగ్స్ చేయాలన్నా కూడా అన్నిటాను కూడా మీకు ప్రతిబంధకాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. నూతన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కార్య జయం ఉంది, అలాగే శత్రు జయం కూడా కనిపిస్తుంది. మీకు అవకాశాలు రాకుండా ఎవరైతే ప్రతిబంధకంగా ఎవరైతే అవరోధంగా ఉంటున్నారో అటువంటివన్నీ కూడా తొలగిపోయి ఈ వారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన ప్రయత్నాలు కూడా మీకు ఈ వారం చాలా సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మంగళ, బుధ, గురు, శుక్రవారాలు ఈ నాలుగు రోజులు కూడా అత్యంత శుభదాయకంగా ప్రయత్నాలకి అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ పరంగా మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి ఆహారం తీసుకునే యోగం కూడా కనిపిస్తోంది, విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా మనం కనుక గమనించినట్లయితే సాధారణమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది, ఎటువంటి ప్రతిబంధకాలు కనిపించట్లేదు. ఈ స్థిరాస్తి కొనుగోలు చేసేవారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగానే కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాలు వాటిలో కూడా కార్య జయం కనిపిస్తోంది. ఎవరైతే మీ మీద అక్రమంగా కేసులు పెడతారో, లేదా ఎవరైతే మీ యొక్క ఆస్తిని అక్రమంగా తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఈ వారంలో చక్కగా ఆ దైవం యొక్క అనుగ్రహం చేత మీకు శత్రు జయం కలిగి కార్యం అంతాను కూడా మీ అనుకూలంగా ముందుకు సాగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో మటుకు కొంత స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. షేర్ మార్కెట్ లాభదాయకంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ గురువారం అట్లాగే శుక్రవారం ఈ రెండు రోజుల్లోనూ కూడా షేర్ మార్కెట్లో ఎంతో అనుకూలత కనిపిస్తోంది. ఈ వారం అంతా మిగిలినటువంటి అంశాలు కూడా బాగా అనుకూలంగా ఉండటానికి, ప్రయాణాల్లో కూడా అవాంతరాలు లేకుండా ఉండటానికి మీరు ముఖ్యంగా కుజ అలాగే శుక్ర దేవతల యొక్క ధ్యాన శ్లోకం పారాయణ చేయడం, అట్లాగే దుర్గాదేవిని ఆరాధన చేయడం వల్ల సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.